ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున మరి మీరందరూ తరలి వచ్చినందుకు మీ అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాము అంటే మీతో ఒక నాలుగు విషయాలు పంచుకోవడానికి వచ్చినాం. హైదరాబాద్ విశ్వనగరంగా ఏర్పాటు చేయాలి, విశ్వనగరంగా ఎదగాలి అనే హైదరాబాద్ ప్రజల ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా కలిసికట్టుగా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న విషయం మీకు తెలుసు. మరి తెచ్చుకున్న తెలంగాణలో హైదరాబాద్ను బాగా చేసుకోవాలి, ప్రతి పల్లెను ప్రతి పట్టణాన్ని బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు చాలా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క రంగంలోని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. అది సాగునీటి రంగం, రైతులకు నీళ్ళిచ్చే విషయంలో కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, సీతారామ కానీ, అట్లాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల్లో భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగాన పెట్టుకున్నాం. అట్లాగే తాగునీటి రంగంలో ఇంటింటికి నీళ్ళిచ్చే విషయంలో భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణను, ఇంటింటికి నీళ్లు నల్లా నీళ్ళిచ్చే రాష్ట్రంగా తెలంగాణను చేసుకున్నాం. హైదరాబాద్లో మీకు తెలుసు 20,000 లీటర్ల వరకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే హైదరాబాద్ను మరి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, మోరీల మీద మనం కట్టే బాక్స్ డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా మనకి ఇళ్లలోకి నీళ్లు రాకుండా వరద నీటిని కిందికి మూసీలోకి తీసుకొని పోయే విధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చినాం. ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ ప్రాంతంలో గతంలో, అదేవిధంగా పక్కన బోడుప్పల్లో కూడా మన పీర్జాదగూడలో కూడా ఇళ్లలకు నీళ్ళు వచ్చినాయి వరద వచ్చినప్పుడు మూసీకి. మరి భవిష్యత్తులో ఈ సమస్య రావద్దు అని చెప్పి 1,000 కోట్ల రూపాయలతోని ఆనాడు నాలాలను ఆధునీకరించే పని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకున్నాం, మొదటి విడత పూర్తి చేసినాం. అదే మాదిరిగా హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే మురికినీరు మరి మొత్తం చూసినట్టయితే 2,000,000,000 లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్లో మురికినీరు ఉత్పత్తి అవుతుంది. 1,000,000 లీటర్లు అంటే 10 లక్షల లీటర్లు, 2,000,000,000 లీటర్లు అంటే 20 కోట్ల లీటర్ల మురికినీరు ప్రతిరోజు హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అవుతుంది. మరి భారతదేశంలో ఏ నగరంలో కూడా మరి హైదరాబాద్లో ఉన్నట్టు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి చుక్క మురికినీరును శుద్ధీకరించే ప్లాంట్లు దేశంలో ఎక్కడ లేవు, ఒక్క తెలంగాణలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం మాత్రమే పెట్టుకున్నామన్న విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా.